అమలాపురం రూరల్ మండలం వండిచింతలపూడి ముంగడవారిపేటలో నివసిస్తున్న తౌకల పార్వతి కూతురు ఇందిర 20 సంవత్సరాల నుండి ఇక్కడే గుడిసెలో నివసిస్తున్నారు. వర్షాకాల సమయంలో నీరు పాములు గుడిసెలోకి రావడంతో రేకిలీళ్లు నిర్మాణం చేపట్టారు. అయితే వికలాంగురాలు గ్రామ కంఠ స్థలంలో తాము జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు వెళ్లిపోమంటే తమకు చావే శరణ్యమంటూ వికలాంగురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో మండల తహసీల్దార్ తక్షణమే పనులు ఆపేయాలని విఆర్ఓను పంపి చెప్పడంతో చెమ్మసిల్లు పడిపోయిన వికలాంగురాలు గతంలో కలెక్టర్కి స్పందనలో ఫిర్యాదు చేశారు. అయితే జిల్లా కలెక్టర్ అధికారులు తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలండి, న్యాయం చేయాలండి. ఒకరు ఆయన వచ్చి పంచబోడు వల్ల ఆయన ఒకరు వచ్చారండి ఆపేయమని గొడవ పెట్టేస్తున్నారండి. ఆయన గొడవ మీద ఏదో గమ్ముని ఈ దోమల్లో వండలేక వెళ్ళిపోదామని ఇంట్లోకి ఉండి పెడుతుండో కట్టుకుంటే వాళ్ళు కూడా ఆపజయించామని నన్ను వచ్చి కేకలేసేస్తున్నారండి. కేకను వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయానండి. ఇంక నేను నాకెవరో లేరండి ఇక్కడ. ఆ బిడ్డమో ఎక్కడికో సోపేళ్ళొస్తున్నదండి, 9-10 అయిపోతున్నదండి. ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చి ఊరు ఎవరు ఉంటారండి? నాకు ఆధారం ఏమీ లేదండి. మీరు న్యాయం చేస్తారని నాకు, నేను ఇక్కడే ఉంటారండి, నాకు న్యాయం చేయలేండి. నా బిడ్డ నాకు న్యాయం చేస్తారని మీరందరినీ నమస్తు పెట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. ఇక్కడ నుంచి 20 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి ఇక్కడ. న్యాయం చేయకపోతే మీరు, నేను మా పిల్లలు ఇప్పుడే మేము చనిపోతామండి. మాకు ఇక్కడే న్యాయం చేయాలి. 20 సంవత్సరాల బట్టి నుంచి ఉంటున్నాము. నా బిడ్డ నేను ఇక్కడే కానీ ఇవ్వకపోతే మా బిడ్డ నేను ఇక్కడే చనిపోతామండి. తర్వాత మీరు చూసుకోండి. ఈ టెన్షన్ పెట్టేస్తున్నారండి. నన్ను ఆపేయమని అందరూ వచ్చేసి వచ్చేసి ఆపేయమని ఆపేస్తుంటే నాకు అధికారులను నేనేమో వికలాంగునండి. నేను ఎక్కడికి వెళ్ళని పరిస్థితిండి. మీరు ఎక్కడికైనా పంపేద్దామన్నా నేను వెళ్ళలేనండి. వికలాంగుని వికలాంగుని పరిస్థితిని లెగలేను. నాకెవరన్నా ఓ సొమ్మునీ ఆ బిడ్డ ఆధారం అన్ని చేసుకుని ఎక్కడో పాల డబ్బులకి వెళ్ళి వస్తున్నాదండి. మీరు న్యాయం చేస్తారని నాయకులు అధికారులు అందరూ న్యాయం చేయమని మిమ్మల్ని కోరుతున్నానండి. ఇక్కడ మీరు కానీ న్యాయం చేయకపోతే మా బిడ్డ నేను ఇప్పుడే చనిపోతానండి.